వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి తెలంగాణలో గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోంది గవర్నర్ పరిధి దాటుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే సర్కారే అవమానిస్తోందని రాజ్భవన్ అంటోంది ఇద్దరి మధ్య విభేదాలు వివాదాలు వచ్చేంత బలమైన కారణాలేవి పైకి కనిపించడం లేదు కానీ లోపల మాత్రం ఏదో జరుగుతోందనే ప్రచారం ఉంది తెలంగాణలో రాజకీయాల కంటే రాజ్భవన్ పాలిటిక్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి సీఎంతో గ్యాప్ పెరిగిన తరుణంలో గవర్నర్ ఢిల్లీ టూర్ కూడా చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న గవర్నర్ ప్రధానితో ఏం చెప్పారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తో మొదటిసారిగా గొడవలు వచ్చాయి నరసింహన్ ఉన్నంత కాలం అంతా స్మూత్ గానే జరిగిపోయింది కేసీఆర్ రెగ్యులర్ గా గవర్నర్ తో భేటీ అయ్యి కీలక విషయాలపై అప్డేట్ ఇస్తూ ఉండేవారు కానీ తమిళిసై వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది తమిళిసై వచ్చిన మొదట్లో కూడా గవర్నర్ సీఎం మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి అప్పట్లో టిఆర్ఎస్ బీజేపీ మధ్య కూడా అంత తీవ్రస్థాయి యుద్ధం లేకపోవడం కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే విమర్శలు దానికి కారణం కావచ్చు అయితే ఇప్పుడు టిఆర్ఎస్ బీజేపీ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుణమండే పరిస్థితి ఉంది అటు కేంద్రంపై కూడా కేసీఆర్ యుద్ధం ప్రకటించారు మొదట్లో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తర్వాత ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతల తీరును టిఆర్ఎస్ అగ్రనేతలు ఎండగడుతున్నారు బీజేపీతో పెరుగుతున్న దూరానికి సమాంతరంగా ప్రగతి భవన్ కు రాజ్ భవన్తో కూడా దూరం పెరుగుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తుంది బీజేపీ మీద మీద అటు ప్రత్యక్ష దాడికి దిగినటువంటి ఇక్కడ బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలతో కౌశిక రెడ్డి యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆవిడ తిరస్కరించిన దగ్గర నుంచి గ్యాప్ అనేటువంటిది మొదలైంది నిజానికి గవర్నర్ సీఎం మధ్య దూరం పెరగడానికి బలమైన కారణాలు కూడా పెద్దగా కనిపించడం లేదు కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ రిజెక్ట్ చేయడం అని చెబుతున్నా అది మాత్రమే కారణం కాదని లోలోపల అగ్నిపర్వతం రగులుతుందని అంటున్నారు గవర్నర్ ఇంతగా బలస్టు కావడం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది కౌశిక్ రెడ్డితోనే విభేదాలకు మొదలు కాదు అని అంతకు ముందే కొన్ని సంఘటనలు జరిగాయనే వాదన కూడా ఉంది గవర్నర్ స్పీచ్లు బడ్జెట్ స్పీచ్ల సమయంలో కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేయడం కేంద్ర పథకాల ప్రస్తావన గురించి పట్టుబట్టడం లాంటివి తమిళసై చేసినట్టు తెలుస్తుంది దీనిపై అప్పట్లో కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా బయటకు మాత్రం రచ్చ చేయదలుచుకోలేదు గవర్నర్ తో విభేదాలు ఉన్నా అంతా మామూలుగానే ఉందని మేనేజ్ చేయడానికే ప్రయత్నించారు కానీ కౌశిక్ రెడ్డి ఇన్సిడెంట్ తర్వాత వారు ఓపెన్ అయిపోయింది కేసీఆర్ రాజకీయ వ్యూహంలో భాగంగా లేపి కాంగ్రెస్ స్థాయి తగ్గించే ప్రయత్నం చేశారు అని ఇందులో భాగంగా కేంద్రంపై చేస్తున్న విమర్శలు కూడా గవర్నర్ తో దూరం పెరగడానికి కారణమయ్యాయని విశ్లేషకుల అభిప్రాయం గవర్నర్లకు వీలే సరైన వ్యక్తులు ఏమైనా వ్యక్తులు ఏమైనా మీరు నిర్ణయించడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కేబినెట్ తీర్మానం చేసి పంపిన దాంట్లో కాదంటే మీరెవరు ఇంకా హక్కు ఇక్కడ అసలు ఇప్పుడు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం వైపు నుంచి గవర్నర్ తో విభేదాలపై బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడటం లేదు ఒకరిద్దరు మంత్రులు మాత్రమే అడిగితే స్పందిస్తున్నారు గవర్నర్ ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రభుత్వం గురించి కొన్ని కామెంట్స్ చేయడం ప్రోటోకాల్ వివాదం సంగతి ప్రస్తావించడంతో కొంతమంది కౌంటర్లు మాత్రమే ఇస్తున్నారు రాజ్ భవన్లో దర్బార్ నిర్వహణ ప్రభుత్వానికి చెప్పకుండా కొంతమంది అధికారులతో సమావేశం కావడం ముందస్తు సమాచారం లేకుండా రాష్ట్రంలో టూర్లు లాంటి అంశాలపై టిఆర్ఎస్ సర్కార్ అసంతృప్తిగా ఉంది రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయిన గవర్నర్ ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసుకోకుండా తానే సర్వస్వం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనేది రాష్ట్ర ప్రభుత్వం వాదన అయితే తాను రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నానని ఎక్కడా ప్రభుత్వ అధికారాలను లాక్కునే ప్రయత్నం చేయడం లేదని గవర్నర్ చెబుతున్నారు ఏటా పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించే స్థాయి గణతంత్ర వేడుకలను ఈ ఏడాది కోవిడ్ను కారణంగా చూపి రాజ్ భవన్ కు మార్చడం సీఎం కేసీఆర్ సహా మంత్రులు ఈ వేడుకలకు దూరంగా ఉండటం పైగా గవర్నర్ తన ప్రసంగంలో కేంద్రం ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించడం అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను గానీ సీఎం కేసీఆర్ను గానీ ప్రస్తావించకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతుంది దీనికి తోడు గవర్నర్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు ఫోన్ చేసి నిజామాబాద్ జిల్లాలో ఆయనపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి ఘటన గురించి ఆరా తీయడం కూడా విభేదాలకు అద్దం పడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది కోవిడ్ మూడో వేవ్ తరుణంలో గణతంత్ర దినోత్సవాన్ని రాజ్భవన్కు మార్చి నిరాడంబరంగా నిర్వహించాలి అని సీఎం మంత్రులు వేడుకలకు దూరంగా ఉండాలి అని కేబినెట్ నిర్ణయించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి కానీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రాల్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనగా ఇక్కడ దూరంగా ఉండటం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్టు చర్చ జరుగుతుంది గవర్నర్ తమలసై తన ప్రసంగంలో ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ పథకాలను అభినందించారు కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రస్తావన తేలేదు అంతేకాకుండా ఉస్మానియా సహా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు సేవలు మెరుగుపరచవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు ఇక ఎంపీ ధర్మపురి అరవింద్ కు ఫోన్ చేసి మాట్లాడిన గవర్నర్ సదరు దాడి ఘటన గురించి కేంద్ర హోంశాఖకు నివేదిక సైతం పంపించినట్లు తెలుస్తోంది గవర్నర్ తమిళసై రాజ్భవన్ ప్రవేశ ద్వారం వద్ద గ్రీవెన్స్ బాక్స్ ను ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తుండటం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారింది బీజేపీ టిఆర్ఎస్ నేతల మధ్య విమర్శల పర్వం మొదలైన తర్వాతే గవర్నర్ తమిళసై ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు తమిళసై రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటిపోయినా రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతతోనే వ్యవహరించారు ఇటీవల కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం కయ్యానికి దిగడంతో గవర్నర్ తన అస్త్రాలను బయటకు తీసి అమలు చర్చ జరుగుతుంది ఈసారి బడ్జెట్ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే పూర్తయ్యాయి గవర్నర్ వ్యవస్థను మేము ఎక్కడ అవమానపరిచినాము రాజ్యాంగబద్ధంగా పోతున్నాము రాజ్యాంగంలో స్పష్టంగా రాస్తుంది శాసనసభ సమావేశాలు మొట్టమొదటిసారి ఒక సంవత్సరంలో జరిగినప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండాలని ఉంది అది మొదటి సమావేశం కాదు సమావేశం సైనడ్ అయింది ప్రోరోగ కాలేదు కాబట్టి గవర్నర్ ప్రసంగం లేదు దాని వారు అవమానం కింద తీర్చుకో దాని వారు వారు చూసుకుంటే మేం చేయగలిగిందే ఉంటుంది కొద్ది రోజుల ముందే గవర్నర్ తమిళసైకి మేడారం జాతరలో మంత్రులు స్వాగతం పలకడానికి రాకపోవడం చర్చనీయాంశమైందే అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో గవర్నర్ విషయంలో మొన్నటి వరకు పెద్దగా వ్యతిరేకత లేదు కానీ ఇటీవల ఎమ్మెల్సీల ఎంపిక సమయంలో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కొంత ఆలస్యం చేశారు అని అధికార పార్టీ గుర్రుగా ఉంది ప్రోటోకాల్ వివాదంపై కూడా ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తుంది ముందస్తు సమాచారం ఇస్తే ప్రోటోకాల్లో తేడా చేయడం ఉండదని మంత్రులే చెబుతున్నారు అంటే గవర్నర్ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా పర్యటనలు చేస్తున్నారని పరోక్ష సంకేతాలిచ్చినట్టయింది గవర్నర్ సంప్రదాయాలు పాటించాలి అని ప్రభుత్వం అంటూ ఉంటే ప్రథమ పౌరురాలిగా తన విధులేంటో తనకు తెలుసు అన్నట్టుగా తమలసై వ్యవహార శైలి ఉంటుంది రెండు వ్యవస్థల మధ్య ఉండవలసిన సన్నటి విభజన రేఖ అప్పుడప్పుడు కలిసిపోయినట్టుగా కనిపిస్తుండటంతో వివాదాలకు తావిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి గవర్నర్లను బీజేపీ రాజకీయాలకు వాడుకోవడమే సమస్యకు మూల కారణమనే వాదన ఉంది పేరుతో బీజేపీ నేతలు చేస్తున్న అతే ఈ సమస్యకు మూల కారణమనే వాదన కూడా ఉంది తెలంగాణ బీజేపీ నేతలు గవర్నర్ కు అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తూ తామే అధికార పార్టీ అనే భావనలో ఉంటున్నారు రాష్ట్రంలో ఓ ప్రభుత్వం ఉందన్న సంగతి మర్చిపోయి సమాంతర ప్రభుత్వం నడిపే ప్రయత్నం చేస్తున్నారు దీనికి తమిళసై కూడా సహకరిస్తున్నారనే విధంగా జరిగిన కొన్ని ఘటనలు అగ్నికి ఆధ్యం పోస్తున్నాయి గవర్నర్ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా నేరుగా అధికారులతో సమీక్షలు జరపడం ఏ సమస్య ఉన్నా తాను పరిష్కరిస్తాను అంటూ కామెంట్లు చేయడం ప్రభుత్వానికి అసంతృప్తి కలిగించింది విశ్వవిద్యాలయాల కులపతి హోదాలో వర్సిటీల వీసీలతో మీటింగ్ పెట్టిన తమిళసై ఆ భేటీలో అధ్యాపక పోస్టుల భర్తీపై మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా నేరుగా బీసీలతో ఖాళీల గురించి ప్రస్తావించడం కూడా పరిధి దాటడమనే అభిప్రాయాలు ఉన్నాయి గవర్నర్ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఇక్కడ వ్యక్తులు ప్రధానం కాదు రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలే ప్రధానం గవర్నర్గా వచ్చిన తర్వాత రాజకీయ వాసనలు వదిలేయడం లేదు గతంలో ఈ సంప్రదాయాలు ఖచ్చితంగా పాటించేవారు కానీ ఇప్పుడు విలువలు పాటించడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి తెలంగాణ గవర్నర్ తమిళసై ప్రధానమంత్రిని కలుసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం గురించి దాని వైఖరి గురించి చెప్పడం ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఫిర్యాదులు చేయటం అంటే ఘర్షణను నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోతున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది పైగా కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎందుకు చేయలేదు అన్నది అవి అక్కడ వివరించటం అంటే రాజకీయ పాత తీసుకున్నారు గవర్నర్ స్పష్టంగా తమిళసాయి హార్డ్ కోర్ బీజేపీ నేత తమిళనాడులో పార్టీకి అధ్యక్షురాలుగా పనిచేశారు గత లోక్సభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఆమెను ప్రధాని మోడీ గవర్నర్గా నియమించారు తెలంగాణతో పాటు పుదుచ్చేరి బాధ్యతలు కూడా ఆమెకు అప్పగించడం ద్వారా ఆమె ప్రాధాన్యతను తెలియచేసినట్లయింది హుజరాబాద్ ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్ మంత్రివర్గ నామినేటెడ్ ఎమ్మెల్సీగా స్థానిక నేత కౌశక్ రెడ్డి పేరును సిఫారసు చేయగా ఆమె ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు పెండింగ్లో పెట్టి తదుపరి తోసిపుచ్చారు ఆ తర్వాత మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరుకు ఓకే చేశారు ఇక్కడే విభేదాలకు బీజం పడిందని అనుకోవచ్చు అంతకు ముందు రెండేళ్ల పాటు తమిళసైకి ప్రభుత్వంతో సత్సంబంధాలే కొనసాగాయి కరోనా సమయంలో ప్రభుత్వం వద్దన్నా నిమ్స్ కు వెళ్లడం కొన్ని విషయాలపై ప్రభుత్వ అధికారుల వివరణ కోరడం వంటివి చేసినా పెద్దగా సీరియస్ కాలేదు కానీ ఎమ్మెల్సీ వ్యవహారంలో కేసీఆర్ కు కొంత అప్రతిష్ట ఏర్పడింది తదుపరి ఆమె ఏకంగా ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఒక బాక్స్ను ఏర్పాటు చేశారు కేసీఆర్ కు సహజంగానే అది రుచించదు రిపబ్లిక్ డే పరిణామాలతో మరింతగా గ్యాప్ పెరిగింది గవర్నర్ మేడారం వెళ్లినప్పుడు హెలికాప్టర్ కేటాయించలేదనే చర్చ కూడా ఉంది తన తల్లి చనిపోయినప్పుడు ప్రత్యేక విమానం అడిగినా నిరాశే ఎదురైందని స్వయంగా తమలసై ప్రెస్ మీట్ లో చెప్పారు తమలసై రిపబ్లిక్ డే స్పీచ్ లో ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రస్తావించకపోవడంపై విమర్శలు వచ్చాయి కేసీఆర్ కు బీజేపీ పెద్దలకు సఖ్యత ఉన్నంతకాలం తమిళసై కూడా జోక్యం చేసుకోలేదు కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి మరో ఏడాదిలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నందున బీజేపీ టిఆర్ఎస్ల మధ్య రాజకీయ పోరు పెరుగుతుంది కేసీఆర్ లక్ష్యం ఏమైనప్పటికీ ప్రస్తుతానికి బీజేపీపై విరుచుకు పడుతున్నట్లుగా కనిపిస్తున్నారు సహజంగానే ఈ పరిణామాలన్నీ తమిళసైపై కూడా పడతాయి ఆమె కూడా తన గేమ్ మొదలు పెట్టారు అని భావిస్తున్నారు ఉమ్మడి ఏపీలో గవర్నర్ కు ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు రావడం కొత్త కాదు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పాలన కొనసాగినప్పుడు ఇవి తక్కువగా ఉండేవి గవర్నర్ కాంగ్రెస్ హైకమాండ్కు దగ్గరగా ఉండే వ్యక్తి అయి ఉంటారు కాబట్టి ఎక్కువసార్లు ముఖ్యమంత్రులే తగ్గేవారు దోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో శాంతి భద్రతల అంశం గవర్నర్ నరసింహన్ దాదాపు నేరుగానే పర్యవేక్షించేవారంటే ఆశ్చర్యం కాదు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరసింహంతో కొన్ని విభేదాలు వచ్చాయి అప్పుడు ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ విషయంలోనూ సమాచార హక్కు కమిషనర్ల నియామకం విషయంలో వచ్చాయి ఆ రోజుల్లో నర్సింహన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో తరచుగా సంప్రదింపులు జరుపుతుండేవారు గతంలో ఎన్టీ రామారావు హయాంలో గవర్నర్ కు ఆయనకు మధ్య పలుమార్లు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేవి టిడిపి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆనాటి గవర్నర్ రామ్ కు ఎన్టీఆర్ కు సంబంధాలు సజావుగా లేవు గవర్నర్ చివరికి ఎన్టీఆర్ ను పదవీ చీతుడిని చేసి నాదన్ల భాస్కర్ రావుకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు ఆ తర్వాత ప్రజా ఉద్యమం రావడంతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పునః ప్రతిష్ఠించవలసి వచ్చింది తదుపరి కుముద్ బెన్ జోషి గవర్నర్ గా ఉన్నప్పుడు మాత్రం పంతొమ్మిది వందల తొంభై ఐదులో కృష్ణకాంత్ గవర్నర్ గా ఉండేవారు ఎన్టీఆర్ పై అప్పట్లో తిరుగుబాటు అనండి కుట్ర అనండి జరిగినప్పుడు కృష్ణకాంత్ పాత్రపై కూడా విమర్శలు ఉన్నాయి ఆయన చంద్రబాబుకు ఫేవర్ చేశారు అని ఎన్టీఆర్ విమర్శించారు ఆంధ్రప్రదేశ్లో రామారావు గారిని అప్రజాస్వామికంగా దించినప్పుడు రామలాల్ వ్యవహరించినటువంటి తీరుతో దేశవ్యాప్తంగా ఇటువంటి చర్చలకి మరింత ఓతం ఇచ్చిందని చెప్పాలంటే గతంలో అడపాదడపా విమర్శలు వచ్చినప్పటికీ కూడా అప్పటి నుంచి బహిరంగంగానే గవర్నర్ల వ్యవహార శైలి మీద విరుచుకుపడటం తమిళనాడులో చంద్రబాబు మాత్రం గవర్నర్లతో ఇబ్బంది లేదు ఎందుకంటే ఆయన హయాంలో కేంద్రంలో కూడా అనుకూల ప్రభుత్వం ఉండేది కానీ ఓటుకు నోటు కేసు తర్వాత జరిగిన పరిణామాలలో ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పై తెలుగుదేశం నేతలు తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి యూపీలో గవర్నర్ రమేష్ భండారి వైఖరికి నిరసనగా దీక్ష చేశారు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో గవర్నర్లు ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతుంటారన్నది బహిరంగ రహస్యమే రాష్ట్రాల పాలనా వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకుంటున్న ఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి పశ్చిమ బెంగాల్లో గవర్నర్ జగదీప్ ధన్కర్ సీఎం మమతా మధ్య పెద్ద యుద్ధమే నడుస్తున్నది పాలనా వ్యవహారాల్లో ధన్కర్ జోక్యం పెరిగిందని మమత తరచూ ఆరోపిస్తున్నారు అధికారులను గవర్నర్ పదే పదే రాజ్ భవన్ కు పిలిపించుకుని వారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొంటున్నారు ట్విట్టర్లో చేశారు మమత ఆరోపణలపై ధన్కర్ స్థాయిని మరచి స్పందిస్తున్నారు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న నీటి పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలి అని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన బిల్లును గవర్నర్ ఆర్ఎస్ రవి తన దగ్గరే పెట్టుకున్నారు నెల్లు గడిచినా దానిపై నిర్ణయం తీసుకోలేదు స్వయంగా సీఎం స్టాలిన్ కలిసి గుర్తు చేయడంతో గవర్నర్ కదిలారు బిల్లును తిప్పి పంపారు పైగా నీట్ మంచిదే అని రాజకీయ ప్రకటన చేశారు మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ పదవి ఏడాది కాలంగా ఖాళీగా ఉంది ఎన్నిక ప్రక్రియకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ మోకాలడ్డుతున్నారు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ మెజార్టీ లేకపోయినా ఫడ్నవీస్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆ సర్కారు పతనం కావడం విలువ పతనానికి పరాకాష్ట ఇక ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ సీఎం మధ్య గొడవలు సరే సరి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోద ముద్ర ఉండాలనే వాదన వివాదాస్పదమైంది ఈ మాత్రం దానికి అసెంబ్లీ ఎందుకు అది కూడా రద్దు చేయండి ఆప్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయి కొత్తగా పంజాబ్లో కూడా ఆప్ అధికారంలోకి రావడంతో అక్కడ కూడా కేంద్రం పెత్తనానికి తెరచాటు ప్రయత్నాలు చేస్తోందని ఇటీవలే ఆప్ ఆరోపించింది కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కు సిపిఎం ముఖ్యమంత్రి విజయన్ ప్రభుత్వానికి మధ్య కూడా అంత మంచి సంబంధాలు లేవు ఇటీవల రాష్ట్రపతి గౌరవ డాక్టరేట్ ఇచ్చే విషయంలో సైతం వివాదం ఏర్పడడం దురదృష్టకరం రాజకీయ నేతలను గవర్నర్లుగా నియమించినప్పుడు ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి రాజకీయేతర మాజీ బ్యూరోక్రాట్లను గవర్నర్లుగా చేసినప్పుడు తక్కువ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి గవర్నర్లు కేంద్రం ఏజెంట్లుగా ఉండాలా లేక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసిమెలిసి ఉండాలా అన్న దానిపై మన రాజ్యాంగంలో స్పష్టత ఉన్నట్లు అనిపించలేదు బహుశా అప్పటి పెద్దలు గవర్నర్లు ఇంత తీవ్రమైన వివాదాల్లోకి వెళ్తారని ఊహించి ఉండకపోవచ్చు గవర్నర్ వ్యవస్థ ఉండాలా వద్దా అన్న చర్చ కూడా చాలా కాలంగా సాగుతుంది తెలుగుదేశం పార్టీ ఏకంగా గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలి అని గతంలో తీర్మానాలు చేసింది తమకు అనుకూలంగా ఉన్న గవర్నర్ అయితే ఒక రకంగాను లేకుంటే మరో రకంగానూ రాజకీయ పక్షాలు వ్యవహరించడం సహజమే అలాగే కేంద్రంలో ఉన్న పార్టీకి చెందిన వారు గవర్నర్లు అయితే ఆ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలలో ప్రభుత్వాలతో నిత్యం తగాదాలు రావడం ఇటీవలి కాలంలో తరచుగా జరుగుతోంది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి గతంలో కాంగ్రెస్ అయినా ఇప్పుడు బీజేపీ అయినా రాష్ట్రాలపై పెత్తనం చేయాలి అనే సంకల్పం వీడటం లేదు ఆల్ ఇండియా సర్వీస్ల క్యాడర్ రూల్స్ కు సవరణలు రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయంపై ఏకపక్షంగా చట్టాలు చేయడం విద్యుత్ సంస్కరణల పేరుతో రాష్ట్రాల అధికారాల్లో తలదూర్చడం వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ఈడీ సిబిఐలను ప్రతిపక్ష నేతలపైకి ఉసిగొల్పడం తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్లను రాజకీయ పావులుగా వాడుకొని రాష్ట్రాల పాలన వ్యవహారాల్లో వేలు పెట్టడం ఇలా రాష్ట్రాల అధికారులను హరించడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేయని ప్రయత్నం లేదు ముఖ్యంగా ఇటీవలి కాలంలో బీజేపీ ఇతర రాష్ట్రాల్లోని గవర్నర్ల పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి బీజేపీ ప్రతిపక్షాలనే కాదు తనతో విభేదించిన మిత్రపక్షాలపై సైతం వేధింపులకు గురి చేస్తుంది అనడానికి బీహార్లోని జేడీయూనే ఒక ఉదాహరణ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గవర్నర్ల ద్వారా రాష్ట్రాల్లో అధికారం చెలాయించాలని చూడటం అనవసర ఘర్షణకు దారి తీస్తుంది గవర్నర్ల వ్యవస్థపై రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ చాలా స్పష్టంగా ఉంది గవర్నర్లు స్వతహాగా ఏదీ చేయడానికి ఉండదు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ముఖ్యమంత్రి ఆయన నేతృత్వంలోని మంత్రి మండలి సిఫారసుల మేరకే గవర్నర్ తన బాధ్యతలను నిర్వర్తించాలి ఇంతకు మించి గవర్నర్లకు అంటూ ప్రత్యేక పనులేమీ పేర్కొనలేదు అయితే ఇదే ఆర్టికల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కొన్ని వెసులుబాట్లు కూడా ఉన్నాయి యుద్ధాలు రాష్ట్రపతి పాలన అత్యవసర పరిస్థితి వంటివి ఏర్పడినప్పుడు ప్రత్యేక సందర్భాలలో గవర్నర్ కు అనేక అధికారాలు ఉంటాయని చెప్పింది అసాధారణ సందర్భాలలో గవర్నర్ కు ఉండే వెసులుబాట్ల పేరుతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరిచే చర్యలకు పాల్పడకూడదు కానీ పలు సందర్భాలలో గవర్నర్లు తమ పరిధులు పరిమితులు దాటి వ్యవహరిస్తున్నారు గవర్నర్ల వ్యవస్థపై అనేక సందర్భాల్లో చర్చ జరిగింది గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారారు అని రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడానికి ప్రయత్నించారు అన్న విమర్శలు ఉన్నాయి అయితే గవర్నర్ల వ్యవస్థపై లోతైన అధ్యయనాలు కూడా జరిగాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి మద్రాసు రాష్ట్ర హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజమన్నర్ నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటు చేశారు కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నివేదిక ఇచ్చింది ఈ నివేదికలో గవర్నర్ల వ్యవస్థపై సునిశ్చిత పరిశీలన ఉంది గవర్నర్ల నియామక వ్యవస్థలో మార్పులు చేయాలి అని గవర్నర్లను నియమించే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం పరిగణలోకి తీసుకోవాలి అని సూచించింది అంతేకాదు రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా గవర్నర్లు ప్రవర్తిస్తే వారిని రీకాల్ చేసే అధికారం ఉండాలి అని రాష్ట్ర శాసనసభ రెండు బై మూడు మెజార్టీతో గవర్నర్ కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే రీకాల్ చేయాలి అని కమిటీ సూచించింది ఎన్నికైన ప్రజా ప్రభుత్వాల నిర్ణయాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుని రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరించే వారి పట్ల ఉదాసీనంగా ఉండొద్దని కూడా చెప్పింది గవర్నర్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఘాటైన వ్యాఖ్యలు చేసింది ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో గవర్నర్ల వ్యవస్థపై తీవ్రమైన చర్చ జరుగుతుంది అధినేతగా గవర్నర్ నిర్వహించే విధులు అధికారాలు అత్యంత విశేషమైనవి గవర్నర్ విచక్షణ అధికారాల గురించి మరింత లోతుగా చర్చ జరిగింది తమిళనాడులో జయలలిత మరణం తర్వాత కొత్త ముఖ్యమంత్రిని నియమించేటప్పుడు ఎవరిని నియమించాలో గవర్నర్ నిర్ణయించారు ఆ తర్వాత జల్లికట్టు ఉద్యమ సమయంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అనుసంధానకర్తగా ఉంది కూడా గవర్నరే శశికళ సెల్వానికి మధ్య జరిగిన అధికార కుమ్ములాటలో చివరికి పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠం ఎక్కినంత వరకు గవర్నర్ పోషించిన పాత్రపై ఎన్నో విమర్శలు ఎన్నో వివాదాంశాలు ఉన్నాయి అనంతరం పళనిస్వామి ఎంపిక రాజ్యాంగబద్దంగా లేదోని ప్రధాన ప్రతిపక్షం డిఎంకే గవర్నర్ కి ఫిర్యాదు చేయడం ఆ ఎంపికపై గవర్నర్ కేంద్రానికి ఒక నివేదిక పంపడం ఎంతో ఉత్కంఠను సైతం రేకెత్తించాయి ఇలా తమిళనాడు తరహా సంక్షోభాలు తలెత్తినప్పుడు గవర్నర్లు విచక్షణ అధికారాలు సరిగ్గా ఉపయోగించకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం గవర్నర్ల అధికారాలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివని వాటిని జాగ్రత్తగా ఉపయోగించాలి అని నిపుణులు చెబుతున్నారు దేశమంతటా గవర్నర్లు తమపై పెత్తనం చేస్తున్నారని బీజేపీయేతర సీఎంలు ఆరోపిస్తుంటే తెలంగాణలో మాత్రం ప్రభుత్వమే తనకు గౌరవం ఇవ్వడం లేదని గవర్నర్ ఉల్టా ఆరోపణలు చేయడం కూడా ఆసక్తికరంగా మారింది గవర్నర్ తో విభేదాలు ఉన్నా ప్రభుత్వం ముందుగా బయటపడలేదు అని గవర్నర్ బహిరంగంగా మాట్లాడిన తర్వాతే స్పందించిన విషయం కూడా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు